అమ్మయ్యా, ఇప్పుడే మైనింగ్ పోయి వచ్చినాం. సో ఇప్పుడైతే ఒక ఫర్నెస్ చేసుకుందాం మనం. ఓకే, ఫర్నెస్ వచ్చాయి. ఎస్, ఫర్నెస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం చార్కోల్ వేద్దాం, చార్కోల్ చేసుకుందాం టార్చెస్ కోసం. సో కింద వుడ్ పైన వుడ్ పెట్టేద్దాం. సో స్మెల్ట్ అవుతుంది, అవుతుంది, అవుతుంది. ఇంకొంచెమే ఉంది. ఏంటి, చార్కోల్ రాకుండా డైమండ్ ఓర్? ఇది ఓపి అయ్యా సామే. సో ఇది మైన్ క్రాఫ్ట్, కానీ ఇందులో అయితే స్మెల్టింగ్ ఓపి అన్నమాట. సో ఓపి స్మెల్టింగ్ ఇది. సో ఈ ఓపి స్మెల్టింగ్ మోడ్ షో కేస్ అన్నమాట ఈ వీడియో, ఏం లేదు. సో ఈ ఓపి స్మెల్టింగ్లో అయితే చాలా ఓపి ఓపి ఐటమ్స్ వస్తుంటాయి మనం స్మెల్ట్ చేసిన కొద్దీ. సో ఇప్పుడే చూసినారు కదా మీరు, డైమండ్ ఓర్ వచ్చింది వుడ్ స్మెల్ట్ చేస్తే. సో ఇంక ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడే చూశారు కదా, ఇప్పుడు మనకి డైమండ్ వచ్చింది. నైట్ అవుతుందా? నైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి ఏషియన్ డెబ్రీస్ ఎలా వచ్చిందంటే, సో వుడ్ని ఇందులో వేసి క్రాఫ్టింగ్ టేబుల్ ఆన్ గైస్, మీరు విన్నది కరెక్టే, క్రాఫ్టింగ్ టేబుల్ అందులో పెడతా మనకైతే ఏషియన్ డెబ్రీస్ వస్తుంది. సో నేనైతే బెడ్ చేసుకోవాలి ఫాస్ట్గా, బెడ్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో గైస్, ఇప్పుడే చూశారు కదా, ఇప్పుడు మనకి డైమండ్ వచ్చింది. నైట్ అవుతుందా? నైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి ఏషియన్ డెబ్రీస్ ఎలా వచ్చిందంటే, సో వుడ్ని ఇందులో వేసి క్రాఫ్టింగ్ టేబుల్ ఆన్ గైస్, మీరు విన్నది కరెక్టే, క్రాఫ్టింగ్ టేబుల్ అందులో పెడతా మనకైతే ఏషియన్ డెబ్రీస్ వస్తుంది. సో నేనైతే బెడ్ చేసుకోవాలి ఫాస్ట్గా, బెడ్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో గైస్, ఇప్పుడే తెల్లారింది. సో ఇప్పుడు చూద్దాం, చూడండి గైస్, ఇప్పుడు మన ఓక్లాక్స్ వేసినాం కింద ఫ్యూయల్ లెక్క, అండ్ పైన క్రాఫ్టింగ్ టేబుల్ వేస్తే చూడండి అసలు ఓపి ఏన్షియన్ డెబ్రీస్ వస్తుంది. సో క్రాఫ్టింగ్ టేబుల్ తీసేద్దాం. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి వీట్ సీడ్స్ అన్నమాట. సీడ్ బళ్ళే సీడ్స్ కావాలి. వీట్ సీడ్స్, వీట్ సీడ్స్, వీట్ సీడ్స్ రాలే, అమ్మ రాలే. వీట్ సీడ్స్ ఇంకా రాలే. ఎస్, పడ్డాయి గాయ స్వీట్ సీడ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీట్ సీడ్స్ను పోయి ఇందులో వేసేద్దాం. సో చూడండి అసలు నార్మల్గా వీట్ సీడ్స్ స్మెల్ట్ అవుతుందా? ఈ మోడ్ వల్ల ఏమవుతుందంటే వీట్ సీడ్స్ స్మెల్ట్ అవుతుంది. సో వీట్ సీడ్స్ స్మెల్ట్ అయ్యి ఏమొస్తుంది? డైమండ్ చెస్ట్ ప్లేట్ గాయస్. ఇది ఓపి కదా, ఇది మామూలు ఓపి కాదయ్యా, ఇది వేరే లెవెల్ ఓపి. సో ఇక్కడ పంది ఉంది, దీన్ని కొడదాం ఆగండి. పంది సాగే, ఎస్, పంది చచ్చిపోయింది. సో ఈ పోర్క్ చాప్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో పోర్క్ చాప్స్ మెల్ట్ అవుతుంది, మరి నార్మల్ వస్తుందో లేకపోతే ఏమన్నా వస్తుందో తెలియదు. అవుతుంది, అవుతుంది. నెదరైట్స్ వాడా, ఇది ఇంకా ఓపి అయ్యా గురుస్వామే. అసలు మామూలు ఓపి కాదు గైస్ ఇది. ఇంకా మనకేముంటాయి ఇందులో వేసేయి? ఒక్క నిమిషం, నే ఏన్షియన్ డెబ్రీస్ కూడా మళ్ళీ మనం నార్మల్గా వేసుకోవచ్చు. ఇలా స్మెల్ట్ ఓపి స్మెల్ట్ వేసినా మళ్ళీ నార్మల్ కూడా స్మెల్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, చూడండి నెదరైట్ క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఈ నెదరైట్ క్రాప్ ఇందులో వేద్దాం. స్మెల్ట్ అవుతుందా? స్మెల్ట్ కాకలేదు. సో వుడ్ ప్లాంక్స్ కాకలేదు. సో కొంచెం వుడ్ వేసి మళ్ళీ డైమండ్ తెప్పిద్దాం అండి. సో ఈ మోడ్లో ఏముండవు, జస్ట్ ఒక బిహేవియర్ ప్యాక్, ఒక రిసోర్స్ ప్యాక్ ఉంటుంది. మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను నేను. గైస్, అసలు డైమండ్ బ్లాక్ వస్తుంది. వీడియో డిస్క్రిప్షన్ కానీ నీకు మీడియా ఫైర్ లింక్ కానిస్తా. వామ్మో, డైమండ్ బ్లాక్ వస్తుంది గైస్. సో ఇప్పుడు ఇది నా పేసి డైమండ్ బ్లాక్ ఇందులో పెడదాం. అదే బ్లాక్ ఆఫ్ డైమండ్ అంటారు, డైమండ్ ఓర్ పెడదాం. సో ఏమొస్తుంది? క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేస్తుంది. నార్మల్ డైమండ్ వచ్చింది. ఈ డైమండ్ మళ్ళీ ఇందులో పెడితే స్మెల్ట్ అవుతుంది. ఏమొస్తుంది ఇప్పుడు
చూద్దాం ఏమొస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది. డైమండ్ బ్లాక్ 49 డైమండ్ బ్లాకే పెడదాం, ఏమొస్తుందో చూద్దాం. ఎలైట్రా, వామో ఇది మామూలుపి కాదయ్యా, ఎలైట్రా వేసుకొని కుడదాం అవండి ఒకసారి. క్రియేటివ్ ఎగిరినా ఎప్పుడు సర్వైవల్ ఎగరలే. రొయ్ కింద పడ్డాం, ఆ హిల్ మీదకి ఎత్తు ఎగరొచ్చు ఈజీగా. ఇంకా ఏమేద్దాం మనం, నెదరైట్ స్క్రాప్ కాకలేదు కదా, సో దీంతో అయితే మనం ఇప్పుడు స్పీడ్ రన్ చేద్దాం కొంచెం. సో ఈ క్రాఫ్టింగ్ టేబుల్స్ పెడదాం, మనకి ఏమొస్తుంది క్రాఫ్టింగ్ టేబుల్ అని మర్చిపోయినా. క్రాఫ్టింగ్ టేబుల్స్ మెల్ట్ అయ్యి స్వాడ్ ఏన్షియంట్ డెబ్రీస్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఏం చేద్దాంగా మనం, వుడ్ పెడదాం. ఈ వుడ్ స్మెల్ట్ అయ్యేలోపు మైనింగ్కి వెళ్దాం ఎక్కడికన్నా. సో కేవ్స్ చాలా ఉన్నాయి కదా, అండ్ మన సర్వైవల్ సిరీస్ తొందరలో స్టార్ట్ కాబోతుంది. ఐరన్ ఐరన్ కావాలి. చేద్దాం, 24 సరిపోతే వెళ్ళండి. సో ఇప్పుడు మనం కేవ్స్లోకి వెళ్దాం. బ్రౌన్ షీప్ నైస్ అబ్బే, లావా ఇక్కడే ఉంది, లావా ఉంది. మామూలు కేవ్ కింద ఉంది, కాపర్ దొరికింది కదా మనకి. ఇంకా సైరన్ కూడా ఇక్కడే ఉంది, రాయరన్ వస్తుంది. సో 1.17 కదా ఇది. ఓకే ఐరన్ దొరికేసింది. ఇంకా మనం డైమండ్స్ ఎంతవరకు అయినా చూద్దాం. స్మెల్ట్ గ్రాస్ బ్లాక్ డర్ట్ బ్లాక్ ఆడనే పెట్టేద్దాం. సో ఫుల్ డైమండ్ ఆర్మర్ చేసుకుందాం గైస్ వీడియో ఎండ్ వరకే. సో 15 బ్లాక్స్ అయిపోయినాయి కదా, ఇది ఇందులో పెట్టేద్దాం. ఫాస్ట్ స్మెల్ట్ కావడానికి కోలేద్దాం. సో అదే స్పీడ్ రన్ అనిగా. సో ఒక్క నిమిషం ఆగండి, నేను కొన్ని క్రీపర్స్ని చంపి ఫైర్ వర్క్స్ రాకెట్ తెచ్చుకుంటాను. సో గైస్ కొన్ని చాలా ఎక్కువ ఏం చంపలేదు, దగ్గర దగ్గర షుగర్ కేన్ ఉంటాయి కూడా కలెక్ట్ చేసిన. సో ఇప్పుడు డైమండ్ స్మెల్టింగ్ కేసు. సో ఒక్క నిమిషం, ఎలెక్ట్రా వాడదాం, ఒక చెట్టు ఎక్కుదాం, చెట్టు ఎక్కి ఎలెక్ట్రా యూజ్ చేద్దాం. మళ్ళీ నైటా, సో ఈ నైట్ వరకే డైమండ్ ఆర్మర్ వేసుకొని మాప్స్ తోటి యుద్ధం చేద్దాం. ఓకే ఊహూ ఎలిట్రా, ఓపే ఇయ్యా మళ్ళీ భూషియడం మర్చిపోయినా. సో ఇంకొక బ్లాక్ ఆఫ్ డైమండ్, ఎస్ ఇవన్నీ మార్చేద్దాం. మార్చేసి హెల్మెట్ దీని నెదరైట్కి కూడా అప్డేట్ చేసేద్దాం, అప్గ్రేడ్ చేసేద్దాం. ఐరన్ దొరికింది ఇట్లా, ఐరన్ ఇద్దాం. ఇది మావలోపి కాదు, వేరలోపి. సో ఇప్పుడు మనం స్మిత్తింగ్ టేబుల్ అది. సో రాయరన్ పెడదాం ఫస్ట్, తర్వాత ఎన్షియంట్ డెబ్రీస్. ఓకే స్మెల్ట్ అవుతుంది అది, మళ్ళీ నైట్ అవుతుందట్టుందిగా. నా బెడ్ ఎక్కడ పడేసుకున్నా, ఈ నైట్ అయిపోయినాం మనం, డైమండ్ ఆర్మర్ వేసుకుందాం. ఈ నైట్ సర్వైవ్ అయిదాం గా చూద్దాం. ఓకే రా ఐరన్ స్మెల్ట్ అయింది, ఏంటండి అబ్బ్రిజ్ పెట్టేద్దాం. స్మిత్తింగ్ టేబుల్ క్రీపర్లు వెళ్తే కథ.
सो कनेदा एच क्राप उन्दा दी का ओके डायमंड चेस्ट रेड అదే గోల్డ్ కావాలి కదా గైస్. సో ఇంకొంచెం సేపు మళ్ళీ మైనింగ్కి వెళ్ళాలి, గోల్డ్ తెచ్చుకుంటాను నేను. సో మీరైతే చూస్ చేశారు కదా ఈ వీడియో, ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. ఫుల్ నెదరైట్ ఏం చేయట్లేదు. సో ఇంకా స్మెల్ట్ అయితేనే ఉంది అది. మళ్ళీ వీడియో లెంత్ అయితే తన ఆపేసిన. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఇంతకంటే మంచి వీడియోస్ చాలా ఉన్నాయి అండ్ ప్లే లిస్ట్ కూడా ఉన్నాయి, ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చూడండి. బాయ్. సో గైస్ మీకు అయితే మీడియా ఫైర్ లింక్ ఇచ్చేసిన కదా, సో ఆ మీడియా ఫైర్ లింక్లో ఒక పోయి ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసినాక అయితే మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎంసీ యాడాన్ మీద క్లిక్ చేసి డాక్స్ అంటే డాక్స్, వీడియోస్ అంటే వీడియోస్లోకి వెళ్ళిపోయి మైన్క్రాఫ్ట్ అని వచ్చేసేయండి. మీకైతే ఓపెన్ అవుతుంది మైన్క్రాఫ్ట్, ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత అయితే మీరు వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసేటప్పుడు కిందకి స్క్రోల్ చేసి బిహేవియర్ ప్యాక్స్ అని ఉంటుంది కదా, సో ఆ బిహేవియర్ ప్యాక్స్ దగ్గర ఈ స్మెల్టింగ్ ఓపీ స్మెల్టింగ్ దాన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని వోల్ స్టార్ట్ చేస్తే మీకు అయితే ఓపీ స్మెల్టింగ్ అయితే వచ్చేస్తుంది.